नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे श्रीगुरुभ्यो नमः। जनवरी 31వ తారీఖు చవితి గురువారం ఈరోజు రాశి ఫలితాలు మేషరాశి మేషరాశి ఈ రాశి వారికి సామర్థ్యం విషయంలో కొంచెం లోపం కనిపిస్తోంది, ఆ కారణంగా ఇతరుల సహకారంతో పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది। ఇతరుల యొక్క ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు, అపార్థాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంటుంది। అమందానంద కందడిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది। వృషభరాశి ఈ రాశి వారు స్నేహ సంబంధాల విషయంలో తీసుకునే చర్యలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉన్నాయి। కొత్త పరిచయాలు ఏర్పడతాయి, పాత మిత్రులు కూడా కలిసే అవకాశం ఉంది, వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు। ఆర్థికపరమైన అభివృద్ధి కోసం అలాగే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా స్నేహితుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి। ఈ రాశి వారు తీసుకునే నిర్ణయాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, అభివృద్ధిని ఇచ్చేవిగా ఉంటాయి। రాజకీయపరమైన వ్యవహారాల్లో సానుకూలత ఏర్పడుతుంది, ఇతరుల యొక్క సహకారంతో నిర్వర్తించే కార్యక్రమాలు విశేషమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి। వారి యొక్క సహాయ సహకారాలు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం కోసం శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకుంటూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది। వ్యవహారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి, ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం వలన ఆర్థికపరమైన ప్రయోజనాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి। కర్కాటక రాశి ఈ రాశి వారు విశేషమైన కృషితో ఇతరులను ఆకట్టుకోగలుగుతారు, కొత్త విషయాలను తెలుసుకోవడము అలాగే విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం వలన కొత్త అవకాశాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి, వాటిని సద్వినియోగపరచుకోగలుగుతారు। విదేశయానాల కోసం చేసే ప్రయత్నాల్లో సానుకూలత ఏర్పడుతుంది, విద్యార్థులు విద్య విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వేయవలసి ఉంటుంది, కృషిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది। శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం బాగా ఉపయోగపడుతుంది। ఈ రాశి వారు ఘర్షణాత్మకమైన సన్నివేశాలు దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది, ఇతరుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి, అయితే ఆర్థిక ప్రయోజనాలను ఎక్కువగా ఆశించడం మంచిది కాదు। ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన సమస్యలను సున్నితంగా వ్యవహరించడం ద్వారా సానుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు। కన్యారాశి ఈ రాశి వారు చిన్న చిన్న సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి, దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది। ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అనుకూలతను పొందగలుగుతారు, విశేషమైన కృషి పలువురిని ఆకట్టుకునేదిగా ఉంటుంది, కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి, వ్యాపార ధోరణితో వ్యవహరించడం వలన కొంత ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం। తులారాశి ఈ రాశి వారు ఇతరుల యొక్క సహాయ సహకారాలతో నిర్వర్తించే కార్యక్రమాల్లో సులభంగా విజయాన్ని సాధించగలుగుతారు, రాజకీయపరమైన వ్యవహారాల్లో సేవకవర్గం యొక్క సహాయ సహకారాలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి, కొత్త వ్యాపారాలను ప్రారంభించడంలో మిత్రుల యొక్క సహకారం బాగా ఉపయోగపడేదిగా ఉంటుంది, దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది। వృశ్చిక రాశి ఈ రాశి వారు చేసే ఖర్చుని ఆధ్యాత్మిక ధార్మిక విషయాలకు వినియోగించుకోవడం వలన ఎక్కువ అభివృద్ధిని సాధించగలుగుతారు, దానాధికారులకు ధనాన్ని వినియోగించడం వలన సంతృప్తి ఎక్కువగా ఉంటుంది, ఇతరులు మీకు సహకరించడానికి ప్రయత్నం చేసినా మీ స్వశక్తితో పనులను పూర్తి చేసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, దానివలన గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు। శ్రీ రాజమాతంగి అయిన మహ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది। ధనురాశి ఈ రాశి వారు ఖర్చు విషయంలో కొంత నియంత్రణ పాటించవలసిన అవసరం ఉంటుంది, ధనం దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడాలి, ఇతరులు మీకు సహకరించడానికి ప్రయత్నం చేస్తారు, అయితే ఆర్థికంగా కొంత ఆశించే అవకాశాలు ఉన్నందువలన జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది, ఇతరులకు సహకరించడంలో అభ్యంతరం లేదు కానీ మీ స్థాయిని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించవలసిన అవసరం ఉంటుంది। సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది। మకర రాశి ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది, వైద్యం సలహాలను పాటించడం మంచిది, ఆహార వ్యవహారాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించడం అవసరం, క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం చేసుకోవడం శ్రేయస్కరం। కుంభరాశి ఈ రాశి వారు విదేశయానాల కోసం చేసే ప్రయత్నాల్లో సానుకూలమైన ఫలితాన్ని పొందగలుగుతారు, శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది, ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది, తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరము, అధికార వర్గం యొక్క సహాయ సహకారాల అవసరం ఎక్కువగా ఉంటుంది, వారితో ఏకాత్మభావం చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది, శ్రీ రాజమాతంగి అయిన మహా అనే మంత్రం చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది। మీనరాశి
ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మీ క్రియాశీలతకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇతరులు మీ నుంచి ఆశించేది ఎక్కువగా ఉన్నా దానికి తగినట్టుగా మీ కృషిని పెంచుకోవడం వలన అభివృద్ధికి మంచి అవకాశాలు వస్తాయి. రాణింపుకి అలాగే మీరు చేసే పనుల గుర్తింపుకి మంచి అవకాశాలు ఉన్నాయి. వాటిని పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. సంతృప్తి ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చూసుకోవడం వలన అనుకూలమైన ఫలితం ఏర్పడుతుంది. జ్యోతిష సంబంధమైన విషయంలో కానీ, వాస్తు సంబంధిత సందేహాల విషయంలో కానివ్వండి, ధర్మ సందేహాల విషయంలో కానివ్వండి, మీరు సంప్రదించవలసిన చిరునామా ఫ్లాట్ నెంబర్ 101 స్వాతి కుటీర్ అపార్ట్మెంట్ యూసఫ్ గూడ బస్తీ హైదరాబాద్ 45. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 2373499. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి cvss_sarmaserma@yahoo.com. జయ జయ గోరదినాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.